ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మెడ్ ప్లస్ వన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి నా పేరు డాక్టర్ లహరి నేను న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ సో ఇవాళ రేపు చూస్తే మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు సో ఇవన్నీ కూడా మనకు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి చిన్న ఏజ్ నుంచే డిసీజెస్ రావడము ఇవన్నీ సో లైఫ్ స్టైల్కి సంబంధించి మనం ఎటువంటి మార్పులు చేసుకుంటే ఈ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు అంటే ప్రివెన్షన్ లేదా ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక లైక్ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఇట్లాంటివి వచ్చి ఉంటే వాటికి సొల్యూషన్ ఎట్లాగా లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పొందగలుగుతాము అనే టాపిక్స్ మీద మనము కొన్ని వీడియోస్ చూద్దాం చిన్న పిల్లల్లో ఊబకాయం అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము పర్టికులర్లీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం మూలాన అంటే ఆటలాడటము ఆటలాడే టైం తక్కువ ఉండడం మూలాన అండ్ జంక్ ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోవడం మూలాన పేరెంట్స్కి హెల్దీ ఫుడ్ న్యూట్రిషన్ గురించి అవగాహన తక్కువగా ఉండటం మూలాన ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనకి చిన్నపిల్లల నుంచే ఓవర్ వెయిట్ ఒబీసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్ వెయిట్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచే కొంచెం హెవీగా ఉండడము అట్లాగే అదే వెయిట్ గ్రోత్ ఆఫ్ వెయిట్ కూడా త్రూఅవుట్ చైల్డ్హుడ్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటము ప్లస్ దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అంటే పిల్లలు బొద్దుగా ఉంటే బాగానే ఉంటుంది కదా దీని మూలాన ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళే తగ్గుతారు లేదంటే అదే విధంగా ఏజ్ పెరిగే కొద్దీ కూడా నైంటీన్స్ ట్వంటీస్కి వచ్చిన తర్వాత కూడా అలాగే వెయిట్ ఎక్కువ ఉంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను కాబట్టి ఇది ఓకే అనేటువంటి ఒక రకమైన యాటిట్యూడ్ మనకి డెవలప్ అయిపోతుంది బట్ ఇలా చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉండడం మూలాన మెయిన్లీ కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటున్నాయండి లైక్ ట్వంటీస్ థర్టీస్లోనే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బీపీలు రావడము లేకపోతే డయాబెటీస్ లాంటివి రావడము అట్లాగే ఇంక్రీస్డ్ క్యాన్సర్ రిస్క్ కూడా ఈ మనకి చిన్నప్పటి నుంచే ఒబేసిటీ ఉండటం వల్ల వస్తుంది ప్లస్ చిన్నతనంలోనే ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ కూడా ఒకవేళ కొంత చేంజెస్ అవి చేసుకున్నా కానీ ఎప్పుడైనా ఒకసారి లైఫ్ స్టైల్లో చేంజెస్ రాగానే అంటే యాక్టివిటీ లెవెల్స్ ఇంకొంచెం తగ్గగానే వాళ్ళకి బిఎంఐ పెరిగే అవకాశాలు అవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి చిన్నతనంలోనే అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడము అట్లాగే పోర్షన్ సైజ్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ బలవంతాన వాళ్ళు తిననంటుంటే టీవీలు పెట్టి వీడియోస్ పెట్టి కంటిన్యూస్గా వాళ్ళకి ఏదో ఒకటి చూపిస్తూ వాళ్ళ మైండ్ ఫుడ్ మీద లేకుండా వాళ్ళకి ఏదో ఒకటి లోపలికి తోయడం అనే ఒక కాన్సెప్ట్ మూలాన వాళ్ళకి అసలు ఆహారం అంటే మనం ఎందుకు తీసుకోవాలి దాంతో మనకి యూజ్ ఏంటి అనేది వదిలేసి ఫుడ్ అంటే ఇంట్లో వండిన ఫుడ్ అంటే పనిష్మెంట్ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ లైక్ బర్గర్స్ పిజ్జాస్ ఐస్ క్రీమ్స్ చిప్స్ ఇట్లాంటివన్నీ అయితేనేమో ఒక సెలబ్రేషన్ సో ఈ రకమైన మెంటాలిటీకి అలవాటు పడిపోయి వాళ్ళు బయట నుంచి తెచ్చిన ఫుడ్ని ఎక్కువ తినడము వాళ్ళు బయట ఫుడ్ తిన్నా సరే ఇంట్లో ఫుడ్ హెల్దీ కాబట్టి ఇంట్లో ఫుడ్ కూడా తినాలి అని పేరెంట్స్ ఫోర్స్ చేసి పెట్టడం ఈ కాంబినేషన్తో అవసరం లేని అన్నెసెసరీ క్యాలరీస్ అది కూడా ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్సెసివ్ ఓవరాల్ ఫ్యాట్ ఇంటేక్ అట్లాగే షుగర్ ఇంటేక్ పెరిగిపోవడము కూల్ డ్రింక్స్ రూపంలో కానీ కేక్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఇట్లా రకరకాల చిరుతిళ్ళ రూపంలో కానీ ఈ ఓవరాల్గా ఇవన్నీ పెరగటం మూలాన మనకి దోస్ కిడ్స్ ఆర్ ఎండింగ్ అప్ విత్ ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ వస్తున్నాయి అంతేకాకుండా కాకుండా యాక్టివిటీ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి మామూలుగానే స్కూల్స్లో యాక్టివిటీ పీరియడ్ ప్రాబబ్లీ ఎవ్రీడే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా పాండమిక్ టైంలో పూర్తిగా ఇంటి దగ్గరే ఉండటం మూలాన ఆ ఆడుకునే టైం కూడా కట్ డౌన్ అయిపోయి వాళ్ళకి అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోవడం బట్ దానికి తగ్గట్టుగా డైట్ అడ్జస్ట్ చేయకపోవడం మూలాన కూడా అందులోనూ ఇంట్లో ఉంటే ఆటలు ఆడటం మానేయడం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఎక్స్ట్రాగా తినడం ఎందుకంటే బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లోనే ఉంటే ఫుడ్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది సో ఫుడ్ ఎక్కువ అవ్వడము యాక్టివిటీ తక్కువ అవ్వడం అనేది కంబైన్డ్గా కూడా ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి అండ్ వీళ్ళు పెద్ద కొద్ది టీన్స్లో హార్మోనల్ ఇష్యూస్ రావడము ఆ తర్వాత ఆడపిల్లలైతే కొంచెం పెద్ద అయిన తర్వాత పీసీఓడి లాంటి ఇష్యూస్ అట్లాగే ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ మగవాళ్ళలో కూడా ఎక్సెసివ్గా అబ్డామినల్ ఫ్యాట్ అక్యూములేట్ అవ్వడము దానికి సంబంధించి రకరకాల డిసీజెస్ రావడము డయాబెటీస్ లాంటివి రావడము ఇవన్నీ కూడా మనకి ఈ చైల్డ్హుడ్ ఒబీసిటీతో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ అయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి కానీ ఈ ఒబీస్ పిల్లల్లో కూడా మనం న్యూట్రియన్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్లో విటమిన్స్ మినరల్స్ బాడీకి అవసరమయ్యేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ తక్కువ ఉంటున్నాయి ఎందుకంటే తినే ఫుడ్ అంతా కూడా బాగా రిఫైన్ చేసినటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వీటి మూలాన విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి సో ఆ విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సి రావడము మెడికేషన్స్ యూజ్ చేయాల్సి రావడం సో ఓవరాల్గా ఒక హెల్తీ చైల్డ్హుడ్ అనేది లేకుండా కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ సపోర్ట్ అయిపోతుంది సో దీ వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ న్యూట్రిషన్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోవటం హెల్దీ ఫుడ్ అయినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ అండ్ సీడ్స్ ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం ఎక్కువగా ఇవ్వటము ప్రాసెస్డ్ ఫుడ్స్ని చాలా వరకు కట్ డౌన్ చేసి ఎప్పుడో ఒకసారి మాత్రమే అంటే మేబీ మంత్లీ ఒకసారి రెండుసార్లు ఇట్లా రెస్ట్రిక్ట్ చేసి పోర్షన్ సైజ్ కంట్రోల్ అనేది వాళ్ళకి అలవాటు చేసి పిల్లలకు కూడా మైండ్ఫుల్గా తినడం అంటే పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా ఇంట్లో పిల్లలు కూడా హెల్తీగా తినడం అనేది చిన్నతనం నుంచి అలవాటు చేసినట్టయితే ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అండి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అది ఏజ్ రిలేటెడ్ ఇష్యూనే అయితే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మూలాన వెదర్ ఇట్ ఈస్ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అట్లాగే వర్కింగ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ వీటి మూలాన పూర్తిగా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం మూలాన మనకి ఏజింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది సో ఏజ్తో మనకి లైక్ సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాతే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ తర్వాత రావాల్సిన డిసీజెస్ అన్నీ అవన్నీ కూడా ఒక టూ డెకేడ్స్ ముందు వచ్చేస్తున్నాయి అంటే ఫిఫ్టీ తర్వాత రావాల్సినవి మనం థర్టీ తర్వాతే చూస్తున్నాం వీటన్నిటికీ రీజన్ మనం తీసుకునేటువంటి ఆహారం సరిగా బ్యాలెన్స్డ్గా ఉండకపోవడము ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోవడము అంటే రోజు కనీసం వెయ్యి అడుగులు రెండు వేల అడుగులు కూడా వేయట్లేదు థౌజండ్ టూ థౌజండ్ స్టెప్స్ కూడా ఉండకపోవడం ఆ మాత్రం యాక్టివిటీ కూడా లేకపోవడము అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయండి డయాబెటీస్ విషయానికి వస్తే మనకి డయాబెటీస్ అనేది వచ్చే ముందే ఒక స్టేజ్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అండ్ అది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటుంది అంటే ఆ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ప్రాబ్లమ్ని డయాబెటీస్గా కన్వర్ట్ అయ్యి మెడిసిన్ మీద డిపెండెన్సీ వచ్చే లోపే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనము కొంచెం డయాబెటీస్ దాకా వెళ్లకుండా చూసుకోవచ్చు సో మెయిన్లీ దీనికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైట్ విషయంలో అంటే కనుక బ్యాలెన్స్డ్ మీల్ అంటే ప్రిడామినెంట్లీ మనం ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారం చూస్తే జనరలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఆర్ ఈవెన్ సౌత్ ఇండియాలో మనకి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది అందులో కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే పాలిష్ చేసినటువంటి వైట్ రైస్ కానీ వైట్ బ్రెడ్స్ కానీ అండ్ మైదా పిండితో చేసినటువంటి రకరకాల చిరుతిళ్ళు లైక్ బిస్కెట్స్ కానీ ఆర్ రస్క్ కానీ టీతో కాఫీతో పాటు తీసుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్ జంక్ ఫుడ్స్ బయట నుంచి తెచ్చుకునేటువంటి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటివి కంటిన్యూస్గా చైల్డ్హుడ్ నుంచి ఆర్ ఈవెన్ యూత్ ఫేజ్లో లైక్ టీనేజర్స్ దగ్గర నుంచి కూడా ఈ రిఫైన్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ అవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతుంది ఆల్మోస్ట్ థర్టీస్కి వచ్చేపటికి అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోతుంది అబ్ యాడిపోజ్ ఇష్యూ అంటారు విసిరల్ ఫ్యాట్ అంటారు సో ఈ విసిరల్ యాడిపోజ్ట్ ఇష్యూ అంటే మన పొట్టలో ఉండేటువంటి ఆర్గన్స్ చుట్టూ అక్యుములేట్ అయ్యేటువంటి ఫ్యాట్ అనమాట ఈ కొవ్వులు డైరెక్ట్లీ మనకి బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ పెంచడము దాని ద్వారా వచ్చేటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ వదిరది డయాబెటీస్ కానివ్వండి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యేందుకు ఈ అబ్డామినల్ ఫ్యాట్ మన డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉంటాం ఇవి కారణాలు అవుతున్నాయి అంతేకాకుండా మనం ఒక ప్లేట్ తీసుకున్నట్టయితే ఆ ప్లేట్లో మనం తినేటువంటి ఆహారంలో త్రీ ఫోర్త్ ఆఫ్ ఇట్ మనం కార్బోహైడ్రేట్స్తో నింపేస్తున్నాం అది కూడా హోల్సమ్ కార్బోహైడ్రేట్ హోల్ గ్రెయిన్స్ నుంచి వచ్చినాయి కాకుండా రిఫైన్ కార్బోహైడ్రేట్స్ సో మనము డయాబెటీస్ ఇలా థర్టీస్లో డయాబెటీస్ రావడం తగ్గించుకోవాలంటే డైట్ విషయంలో ఏం చేయాలి అంటే ఆ త్రీ ఫోర్త్ కార్బోహైడ్రేట్ని కనీసం మనం ఫిఫ్టీ పర్సెంట్కి కట్ డౌన్ చేయగలిగినా కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆ కట్ డౌన్ చేసిన భాగం ఏదైతే ఉందో దాన్ని మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ అది సలాడ్స్ అవ్వాల్సిన అవసరం లేదు కూరల రూపంలో కానీ సూప్స్ రూపంలో కానీ అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా ప్రతి మీల్లోనూ ఒక ప్రోటీన్ సోర్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ కానీ ఎగ్ కానీ ఇట్లాంటివి వెజిటేరియన్స్ అయితే కనీసం పెరుగు లేదా పప్పు అన్ని రకాల గింజల కూరలు ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకు ఒక బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది అండ్ ఈ ఇన్సులిన్ ఎక్కువగా ట్రిగర్ చేసేటువంటి కార్బోహైడ్రేట్ లోడ్ అనేది కొంత తగ్గుతుంది నెక్స్ట్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే కనీసం రోజుకి ఒక ఫైవ్ కిలోమీటర్స్కి సరిపడా నడక అండ్ ఏదో ఒక రూపంలో ఒకటేసారి ఐదు కిలోమీటర్లు నడవాలని లేదు బట్ రోజు మొత్తం మీద కలిపి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవడము అండ్ డెస్క్ జాబ్ అయినట్టయితే కనుక ఎవ్రీ వన్ టు అవర్స్ కనీసం గంట రెండు గంటల మధ్యలో ఒకసారి లేచి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేగంగా నడవడం కానీ ఎక్కి దిగడం కానీ ఇట్లా కొంత హార్ట్ రేట్ పెంచేటువంటి యాక్టివిటీ ఏదైనా చేయటము ఇది ఫిజికల్ యాక్టివిటీ విషయంలో చూసుకోవాలి ఇది సండేస్ వచ్చింది కాబట్టి ఈరోజు బ్రేక్ అని కాకుండా వారంలో అన్ని రోజులు కూడా ఏదో ఒక రకమైన యాక్టివిటీ జిమ్కి వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయడము ఇవి మాత్రమే కాకుండా ఆటలు ఆడటం కూడా ఒక యాక్టివిటీ కిందే వస్తుంది డాన్స్ చేయడము యాక్టివిటీ కింద వస్తుంది సో మనకి ఏది ఇంట్రెస్టింగ్ అండ్ ఏది ప్రాక్టికల్ చూసుకొని ఆ యాక్టివిటీ అనేది డెఫినెట్లీ ఇన్కార్పరేట్ చేసుకోవాలి అండ్ ఖచ్చితంగా మర్చిపోకూడనేది స్లీప్ అండ్ స్లీప్ టైమింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అయితే కావాలి ఏజ్తో సంబంధం లేకుండా అండ్ ఏజ్ పెరిగిన కొద్దీ లైక్ సెవెంటీస్ ఎయిటీస్కి వచ్చినప్పుడు ప్రాబబ్లీ నిద్ర కొంచెం తగ్గుతుంది సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ సరిపోతుంది కానీ అంతకుముందు మాత్రం ఖచ్చితంగా సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం సో దానికి కూడా అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి మనకేమైనా యాక్టివిటీస్ మూలాన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు వాటిని లిమిట్ చేసుకోవడము ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా చిన్న వయసులో వచ్చేటువంటి డయాబెటీస్ లాంటి సమస్యల్ని మనం కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు బెల్లీ ఫ్యాట్ లేదా అబ్డామినల్ ఫ్యాట్ అనేది పార్ట్లీ జెనెటిక్ కూడా అండి అంటే జనరలీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకి కొంచెం ఎస్పెషలీ ఇండియన్ మెన్లో ఈ బెల్లీ ఫ్యాట్ పొట్ట చుట్టూ కొవ్వు పేర్కోవడం అనేది చాలా పెద్ద సమస్య ఈ మధ్య కాలంలో చూస్తే విమెన్కి కూడా అంటే ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య పెరుగుతోంది అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేర్కోవడం అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ జనరలీ ఏంటంటే బాగా యర్లీ ఏజ్లో కొంత పొట్ట చుట్టూ ఉన్నప్పటికీ కూడా యాజ్ ది ఏజ్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చే టైంకి జనరలీ అదంతా తగ్గిపోతుంది అలా కాకుండా ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్ యాక్టివిటీ లేకపోవడం వలన ఈ బెలీ ఫ్యాట్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత అప్పటిదాకా ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ చదువుకుంటూ ఉంటాము స్కూల్స్లో ఉండము కాలేజ్లో ఉంటాము ఇదంతా అయిపోయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వీళ్ళు జాబ్ స్టార్ట్ చేసి ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అవ్వటం మూలాన ఎక్కువగా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఎట్లా అయితే మనము ఒక పేపర్ తీసుకొని ఒకసారి ఫోల్డ్ చేసినట్టయితే దాన్ని మల్టిపుల్ ఫోల్డ్స్ చేసే వరకు మనకి థిక్నెస్ తేడా అనేది తెలియదు సో ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఫోల్డ్స్ ఇట్లాగే ఫ్యాట్ లేయర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా గ్రాడ్యువల్గా ఫామ్ అవుతూ ఉంటాయి సో మనకి సిగ్నిఫికెంట్గా తెలిసేంత టైంకే చాలా అబ్డామినల్ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది సో మనము ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలి అని చేసే ప్రయత్నాలు ఎంత స్ట్రాంగ్గా చేస్తామో మనకి తెలిసిన వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అక్కడ నుంచే అబ్డామినల్ ఫ్యాట్ అనేది పెరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అలా చేసినప్పుడు మాత్రమే అబ్డామినల్ ఫ్యాట్తో వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్లో అవాయిడ్ చేయగలుగుతాం సో అసలు అబ్డామినల్ ఫ్యాట్ ఉంటే ఏంటి ప్రాబ్లం పొట్ట ఉంటే ఉంటుంది చూడటానికి ఇబ్బంది అనేది కాకుండా అసలు ఫిజియోలాజికలీ అంటే హెల్త్ పరంగా మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఉన్నాయి సో ఈ విసిరల్ ఫ్యాట్ అనేది ఏంటంటే మన స్టమక్లో ఉన్న ఆర్గన్స్ చుట్టూ ఫామ్ అవుతుంది ఈ విసిరల్ ఫ్యాట్ అనేది ఇన్ఫ్లమేషన్కి ఫస్ట్ రీజన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని కాన్స్టెంట్గా వర్కింగ్ కండిషన్లో ఉంచుతుంది ఇలా ఉండటం మూలాన మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంతసేపు మన బాడీలో ఉన్న సెల్స్ మీద ఫైట్ చేయటం మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది తప్ప ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటితో ఫైట్ చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది మన ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉండటం మూలాన అంతేకాకుండా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మూలాన మన బ్లడ్ వెసల్స్ దెబ్బతింటాయి ఆర్టరీస్ దెబ్బతింటాయి దాని మూలాన బ్లాకేజెస్ ఫామ్ అయ్యి హార్ట్ డిసీజెస్ రావడం కానీ అట్లాగే ఈ కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ ఉండటం మూలాన మన సెల్స్కి అంటే మన బాడీలో ఉన్న కణాలకి ఇన్సులిన్ని గుర్తించి గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోవడం కానీ అట్లాగే లివర్ ఫంక్షనింగ్ దెబ్బతిండడం కానీ కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ మూలాన రకరకాల సిస్టమ్స్ దెబ్బతిండం అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం రెస్పిరేటరీ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడము రిప్రొడక్టరీ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఇట్లా ఏ సిస్టమ్ తీసుకున్నా కానీ మనకి కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ మూలాన ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయి అలాగే ఈ ఇన్ఫ్లమేషన్కి రీజన్ ఏంటి అంటే విజరల్ ఫ్యాట్ అక్యుములేషన్ లేదా ఎబ్డామినల్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది చాలామంది అబ్డామినల్ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంది అనేది రియలైజ్ అయిన తర్వాత జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట తగ్గిపోతుందనో యాబ్ ఎక్సర్సైజెస్ చేస్తే సడన్గా ఈ పొట్ట తగ్గించుకోవటం అను ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటారు కానీ పైన పెట్టుకునే బెల్ట్స్ మూలానో పైనుంచి రాసుకునే ఆయిల్స్ క్రీమ్స్ మూలానో లేదంటే జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ మూలానో అబ్డామినల్ ఫ్యాట్ అనేది కరగదండి ఓవరాల్గా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవటం అనేది మ్యాండేటరీ ఆహారంలో హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం ఫైబర్ ఇంటేక్ పెంచుకోవడము అంటే ఆకుకూరలు కాయగూరలు ముడి ధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్తో చేసినటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము అట్లాగే ఫ్యాటీ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ తగ్గించుకోవడము డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారము క్రీమ్ క్రీమ్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవటము ఇట్లా వెన్న నెయ్యి అనేవి ఎక్కువగా యూజ్ చేయటము ఆర్ రిఫైన్డ్ ఆయిల్స్ని ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకుంటూ హెల్తీ ఫుడ్ పెంచుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా మనము ఈ అబ్డామినల్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటము బాడీలో ఎప్పుడు కూడా స్పాట్ రిడక్షన్ అనేది ఉండదండి అంటే కేవలం చేతుల్లో ఫ్యాట్ తగ్గడము కేవలం పొట్ట చుట్టూ ఫ్యాట్ తగ్గడము కేవలం తొడల చుట్టూ ఫ్యాట్ తగ్గడము ఇట్లాంటివనేది ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా ఉండదు సో ఓవరాల్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతూ ఉన్న కొద్దీ అన్ని ఏరియాస్ నుంచి ఫ్యాట్ తగ్గుతుంది అలాగే దాంతోపాటే మన విసిరల్ ఫ్యాట్ తగ్గుతుంది పొట్టు చుట్టూ పేర్కొన్న కొవ్వు తగ్గుతుంది సో ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉండటం అనేది మన లైఫ్ స్టైల్లో భాగం కావాలి అంటే ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాల్సి వచ్చినా కానీ బైక్ తీసుకొని వెళ్ళడమో లేకపోతే కార్ తీసుకొని వెళ్ళడమో దాన్ని బదులుగా వన్ టు టూ కిలోమీటర్స్ అంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాల కంటే తక్కువ టైం పట్టేది అయినప్పుడు ఖచ్చితంగా నడక ఎంచుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్లీ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే వన్ టూ ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్ తీసుకోవడం అంటే ఒకటి రెండు అంతస్తులు ఎక్కడానికి కూడా లిఫ్ట్ తీసుకోవడం కంటే కూడా ఖచ్చితంగా వాకింగ్ స్టెప్స్ తీసుకోవటము అట్లాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పార్క్ చేయడం కూడా కొంత దూరంగా పార్క్ చేసి మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి నడిచి వెళ్ళటం ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వలన మనము ఈ గ్రాడ్యువల్గా అబ్డామినల్ ఫ్యాట్ అనేది తగ్గేందుకు ఆ చిట్కాలన్నీ ఉపయోగపడతాయి అలాగే టైం టు టైం తినకపోవడం కూడా ఈ అబ్డామినల్ ఫ్యాట్కి కారణమవుతుంది సో వీలున్నంత వరకు మన ఆహారం అంతా కూడా డే టైంలోనే కన్జ్యూమ్ చేయటము సూర్యాస్తమయం తర్వాత అంటే సెవెన్ ఓ క్లాక్ తర్వాత వీలున్నంత వరకు సిక్స్ టు సెవెన్ మధ్యలో ఆర్ సెవెన్కి కొంచెం అటు ఇటుగా డిన్నర్ ఫినిష్ చేసుకొని నిద్రకు డిన్నర్కి మధ్యలో కనీసం ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉన్నట్టయితే కనుక మనకి అబ్డామినల్ ఫ్యాట్ కూడా గ్రాడ్యువల్గా తగ్గేందుకు ఉపయోగపడుతుంది అండ్ సరైన నిద్ర లేకపోతే కూడా అబ్డామినల్ ఫ్యాట్ అక్యూములేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో నైట్ ఒంటి గంట రెండు గంటల వరకు మెలకు ఉంటాం మళ్ళీ ఉదయాన్నే సెవెన్ ఓ క్లాక్కి నిద్ర లేచి పనిలో పడిపోవడము ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది మీ వర్క్ రీజన్స్ వలన అవ్వచ్చు లేదంటే ఏదైనా ఆటలాడుతూ ఆటలు ఆడుతూ ఉండటం అంటే ఏదైనా ఫోన్ చూస్తూ ఉండడం కానీ టీవీ చూస్తూ ఉండడం కానీ వాట్ ఎవర్ రీజన్కి నిద్ర సరిపోకపోతే కూడా అబ్డామినల్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అబ్డామినల్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసార్డర్స్ థైరాయిడ్ డిసార్డర్స్కి కానీ డయాబెటీస్కి కానీ హార్ట్ కండిషన్స్కి కానీ హైపర్ టెన్షన్కి కానీ ఇట్లా ఈ ఏది చూసుకున్నా కానీ ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది కాబట్టి దీన్ని అడ్రస్ చేస్తే వాటన్నిటి మీద కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి నార్మలీ అయితే న్యాచురల్గానే వెయిట్ లాస్ జరిగిపోవాలి ఎప్పుడు ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ హెల్దీగా ఉన్నప్పుడు అలాగే ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ హెల్దీగా ఉన్నప్పుడు సో ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అనే దానికంటే ముందు మనం ప్రీ ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయ్యే ముందే కొంచెం హెల్దీ వెయిట్కి వచ్చేలాగా చూసుకోవాలి అట్లాగే మనము ప్రీ ప్రెగ్నెన్సీ ఏ వెయిట్ ఉన్నామో దాన్ని బట్టి మాత్రమే ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎంత గెయిన్ అవ్వాలి అనేది మనము మన డాక్టర్ సలహాతో కానీ ఒక డైటీషియన్స్ సలహాతో కానీ కరెక్ట్ డైట్ తీసుకున్నట్టయితే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉన్నప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అనేది తేలికవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ డెలివరీ మనకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు జనరలీ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్లీ కా క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్లీ కొంత వెయిట్ అనేది తగ్గుతుంది అయితే ఆ టైంలో మనం చేసే తప్పులు ఏంటంటే ఇప్పుడు బేబీకి కూడా ఫీడ్ చేయాలి కాబట్టి మనం ఎక్కువగా ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటము కొన్ని రకాల ఫుడ్ ఫ్యాడ్స్ అంటే ఈ పప్పులు తినకూడదనో లేకపోతే ఈ కూరగాయలు తినకూడదనో ఇలాంటివి ఈ ఫ్రూట్స్ తినకూడదు అని ఇట్లా ఫుడ్స్ అవాయిడ్ చేయటం కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది బేబీకి ఫీడ్ చేసేటప్పుడు యాక్టివిటీ ఉండకూడదు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కొన్ని రకాల అప్రిహెన్షన్స్ పెట్టుకుని అంటే మిస్కన్సెప్టెడ్ ఐడియాస్ పెట్టుకుని దాంతో మనము ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వలన డెలివరీ తర్వాత వెయిట్ తగ్గాల్సింది పోయి పెరుగుతూ ఉంటారు కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగకుండా ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్ వెయిట్ పెరగకూడదు అంటే మన డయట్ ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు బేబీకి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయో ఆ క్యాలరీస్ వరకు మాత్రమే తీసుకోవాలి ప్లస్ యాక్టివిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే వీళ్ళు బేబీ పెద్ద అవుతున్న కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం పెంచుకోలేకపోతే ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీకి తగ్గట్టు మన ఎనర్జీ లెవెల్స్ లేకపోయినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి యాక్టివిటీ లెవెల్స్ని పెంచుకుంటూ ఉండాలి గ్రాడ్యువల్గా ఒక హీల్ అయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ తర్వాత నుంచి ఫిజికల్ యాక్టివిటీ అనేది మొదలెట్టచ్చు అయితే ఇదంతా కూడా కేవలం డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి ప్లస్ డైట్ విషయానికి వస్తే కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాక్టేషన్ కోసం అంటే మిల్క్ సెక్రేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే వాటర్ ఇన్టేక్ బాగుండాలి అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనేది ఉండాలి కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలా ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే వైట్ బ్రెడ్ ఎక్కువ తీసుకోవాలి అని లేదంటే రైస్ ఎక్కువ తీసుకోవాలి అని ఇట్లాంటివి సో దానికంటే కూడా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ చపాతి కానీ ఇట్లా రకరకాల ఫుడ్స్ మనకి ఏది సూటబుల్ అనిపిస్తుందో మన బాడీకి ఏది సూటబుల్ అనిపిస్తుందో మనకి ఏది అవైలబుల్ అనిపిస్తుందో అది తీసుకోవటము ఆకుకూరలు కాయగూరలు ఖచ్చితంగా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవటము అండ్ నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడము ఫ్రూట్స్ తీసుకోవటము డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కూడా ఈ టైంలో ఇంకొకటి ఏం చేస్తారంటే ఎనర్జీ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ మంచిదే అయినప్పటికీ కూడా క్యాలరీ కంటెంట్ అనేది దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో అది కూడా లిమిటెడ్ పోర్షన్ సైజు అంటే ఒక ఫిస్ట్ ఫుల్ మన గుప్పెట్లో పట్టేదానికంటే ఎక్కువ కాకుండా డ్రై ఫ్రూట్స్ వరకు ఓకే కానీ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అట్లాగే జాగరీ కానీ షుగర్ కానీ ఇట్లా షుగరీ ఐటమ్స్ అనేది వీలున్నంత వరకు డైట్లో నుంచి కట్ డౌన్ చేయటము ఇట్లాంటి జాగ్రత్తలన్నీ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత వెయిట్ లాస్ అనేది తేలికవుతుంది అయితే డెలివరీ తర్వాత వెయిట్ లాస్ ఒకటే కాకుండా పొట్ట తగ్గడం గురించి కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు డెలివరీ తర్వాత పొట్ట తగ్గడం అనేది మనకి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో లోపల ఫిజియలాజికల్ చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఓవరాల్గా కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అలాగే స్కిన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది సో ఆ ఏరియాలో స్కిన్ ఎక్స్పాన్షన్ అదంతా తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి అక్యుములేట్ అయినటువంటి ఫ్యాట్ మనకి పూర్తిగా కరగడానికి కూడా దాదాపు ఒక సంవత్సరం టైం పట్టచ్చు కాబట్టి ఏమి డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోకూడదు అంటే ఎక్సెసివ్గా ఎక్సర్సైజెస్ చేసేయడం అంటే రోజు రెండు మూడు గంటలు జిమ్ చేసేయటము పూర్తిగా ఫుడ్ తినడము ఆపేయడము లేదా బాగా క్యాలరీ రెస్ట్రిక్షన్ చేయడము ఇట్లాంటి అన్వాంటెడ్ పద్ధతులు ట్రై చేసినట్టయితే కనుక మీకు బాడీ రికవరీ అనేది లేట్ అవుతుంది అంతేకాకుండా జనరలీ లాంగ్ టర్మ్ హెల్త్లో కాంప్లికేషన్స్ వస్తాయి ప్లస్ ఒకవేళ మీరు బేబీకి ఫీడ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆ మిల్క్ సెక్రీషన్ కూడా తగ్గుతుంది సో రైట్ కైండ్ ఆఫ్ డైట్ రైట్ ఎక్సర్సైజ్ చేయాలి తప్ప ఏది కూడా ఎక్సెసివ్గా చేయకూడదు రైస్ బదులు చపాతి అంటే రెండు కూడా మనకి కార్బోహైడ్రేట్ సోర్సే రైస్ అనేది కొంత ప్రోటీన్ కంటెంట్ అనేది కంపేర్ టు చపాతి తక్కువ ఉంటుంది సో వన్ ఆఫ్ ది రీజన్స్ చపాతి క్యాన్ బి కన్సిడర్డ్ మోర్ న్యూట్రిషన్స్ అనుకుంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది అయితే కేవలం రైస్ బెటరా చపాతీ బెటరా అనే దానికంటే రైస్ తింటుంటే మనం ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము చపాతీ అయితే మనం ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి రైస్ తీసుకున్నట్టయితే మనము ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్తో తక్కువ కూరలు తీసుకుంటాం అదే చపాతీ తీసుకున్నట్టయితే ఒకటో రెండో చపాతీలు తీసుకొని దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీలో కూర తీసుకుంటాం సో మామూలుగానే న్యాచురల్గానే మనకి చపాతీ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫిల్లింగ్గా అనిపించడము అట్లాగే ఫిల్లింగ్ అంటే ఆకలి తీరుతుంది హెవీగా అనిపించదు ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉండదు కాబట్టి అలాగే ఫైబర్ ఇంటేక్ బెటర్గా ఉండటం మూలాన ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండడము అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి సెటైటీ అంటే తీసుకున్నటువంటి తృప్తి ఉంటము ఇట్లాంటి రీజన్స్ మూలాన ఆటోమేటిక్గా క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతారు అయితే ఇదే ప్రిన్సిపల్స్ని మనం రైస్కి కూడా అప్లై చేసినట్టయితే అంటే రైస్ తీసుకునేప్పుడు ఖచ్చితంగా దాంతోపాటు మంచి ప్రోటీన్ సోర్స్ తీసుకోవడము ప్లస్ ఫైబర్ రిచ్ అయినటువంటి రైస్ తీసుకోవడం అంటే హోల్ గ్రెయిన్ రైస్ బ్రౌన్ రైస్ కానీ హ్యాండ్ పౌండెడ్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఇట్లా వైట్ రైస్ కాకుండా ఆల్టర్నేటివ్గా తీసుకోవడము అండ్ డెఫినెట్లీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ యాడ్ చేసుకోవడం అంటే చపాతీతో మనం ఎంత కూర అయితే తింటామో ఈ రైస్తో కూడా అంతే కూర అండ్ రెండు చపాతీలకి మనకి రెండు గుప్పెళ్ళు పిండి పడుతుంది అట్లాగే రెండు గుప్పెళ్ళు అన్నం మాత్రమే తీసుకోవడం సో క్వాంటిటీని ప్రపోర్షనేట్గా తీసుకున్నట్టయితే రైస్ అయినా చపాతీ అయినా రెండిటితో కూడా వెయిట్ లాస్ అనేది జరిగేందుకు అవకాశం ఉంటుంది అయితే చపాతీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండే గ్లూకోజ్ ఎంత ఫాస్ట్గా మన బ్లడ్లోకి చేరుతుంది అనేది ఆ రకంగా చూస్తే మనకి రైస్ కంటే చపాతీకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మన బ్లడ్ షుగర్ పెరగడానికి ఎక్కువ సేపు పడుతుంది అనమాట సో చపాతీ తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్లో దిస్ ఈస్ అ బెటర్ ఆప్షన్ బట్ రైస్ కూడా మంచి ఫైబర్ ప్రోటీన్ అండ్ కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అంటే నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవడము లేదా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవడము అలా కూడా మనము రైస్ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ చపాతీతో ఈక్వల్గా తెచ్చుకుని దాని ద్వారా మన బాడీలో గ్లూకోజ్ రెస్పాన్స్ ఆర్ ఇన్సులిన్ రెస్పాన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా మెయింటైన్ అయ్యేలాగా చూసుకున్నట్టయితే చపాతీతో ఎంత వెయిట్ లూజ్ అవుతామో రైస్తో కూడా అంతే వెయిట్ లూజ్ అయ్యేలాగా చూసుకోవచ్చు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైస్తో కంపేర్ చేస్తే చపాతీకి మనకి బెటర్ గ్లూకోజ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు చపాతీ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అయితే ఎప్పుడైనా ఒకసారి తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకోవడము అది కూడా సే మీరు డయాబెటీస్ ఉండి మెడికేషన్ తీసుకుంటున్నారు లేదా ఇన్సులిన్ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆ టైమింగ్ని బట్టి కొంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకొని ఆ రైస్తో కాంబినేషన్గా ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నట్టయితే కనుక చపాతీతో ఈక్వల్ గా రైస్ కూడా బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయగలుగుతుంది ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్స్ బట్ ఇదేమీ కాకుండా ఓన్లీ రైస్ ఓన్లీ చపాతి కంపేర్ చేసినట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చపాతి అనేది డెఫినెట్లీ బెటర్ చాయిస్ అవుతుంది మిల్లెట్స్ అనేది కూడా ఒక రకమైన సీరియల్ గ్రెయిన్ అండి సో దాంట్లో నుంచి కూడా మనకి ఎనర్జీ అనేది వస్తుంది ఎలా అయితే మనం రైస్ కానీ వీట్ కానీ ఇట్లాంటి గింజల నుంచి ఓట్స్ కానీ వీటి నుంచి మనకి ఎలా అయితే ఎనర్జీ ఇచ్చే కార్బోహైడ్రేట్స్ వస్తాయో మిల్లెట్స్ నుంచి కూడా అట్లాగే కార్బోహైడ్రేట్స్ వస్తాయి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అది ఒక ఎనర్జీ సోర్స్ కింద పనికి వస్తుంది అయితే మిల్లెట్స్లో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే రైస్ లాగానే కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు తీసుకున్న మిల్లెట్ని బట్టి రకరకాల మిల్లెట్స్లో వాటి కాంపొజిషన్స్ని బట్టి కొన్నిట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే మోస్ట్ ఆఫ్ ద మిల్లెట్స్లో మనకి మినరల్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవసరమైనయే కాబట్టి చిన్న పిల్లలకి మిల్లెట్స్ పెట్టకూడదు లేకపోతే చిన్న పిల్లలకి మిల్లెట్స్ అరగదనో లేకపోతే మిల్లెట్స్ అంటే కేవలం మెడిసినల్ ఫుడ్ ఏ డయాబెటీస్ వాళ్ళు తినాలి లేకపోతే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు తినాలి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తినాలి ఇలాంటి మిస్కన్సెప్షన్స్ అనవసరం అండి మిల్లెట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మనకి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత బేబీస్కి అన్నప్రాసన చేసి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా ఆ తర్వాత నుంచి ఆ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా మిల్లెట్స్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు అయితే ఏ ఫామ్లో ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే వాటిని ఎలా యూజ్ చేస్తున్నాము వాటిని ఎంతసేపు సోప్ చేస్తున్నాము అంటే ఎక్కువసేపు నానబెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎందుకంటే మిల్లెట్స్లో కొన్ని రకాల యాంటీన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి సో వీటి నుంచి మిల్లెట్స్ని సెపరేట్ చేయాలి అంటే మిల్లెట్స్ని ఎక్కువసేపు సోప్ చేయటము అలాగే ఆ సోప్ చేసిన వాటర్ డిస్కార్డ్ చేసి అంటే ఏ వాటర్లో అయితే నానబెట్టామో ఆ వాటర్ రిమూవ్ చేసి కొత్తగా వాటర్ యాడ్ చేసి ఎక్కువసేపు కుక్ చేయటము ఇట్లాంటి మెథడ్స్ యూజ్ చేసినట్టయితే మిల్లెట్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి యూజ్ చేసేందుకు సేఫ్ ఆల్టర్నేటివ్ టు రైస్ కానీ చపాతీ కానీ అలా అన్నాం కదా అని మిల్లెట్స్ తప్ప రైస్ తీసుకోకూడదు లాంటి రూల్స్ లేదండి ఎప్పుడు కూడా ఎవ్రీ గ్రెయిన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ ప్రతి గ్రెయిన్లోనూ అంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క రకమైనటువంటి గ్రెయిన్ కానీ పప్పు ధాన్యాలు కానీ వీటన్నిటిలో కూడా రకరకాల విటమిన్స్ ఉంటాయి రకరకాల మినరల్స్ ఉంటాయి రకరకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి సో ప్రతి దానికి దాని స్పెషాలిటీ ఉంటుంది ఏదో ఒకదాని మీదే కంటిన్యూస్గా డిపెండ్ అవ్వకుండా మన డైట్లో ఒక వెరైటీ అనేది ఉన్నట్టయితే కనుక దాని నుంచి మనకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి రాదర్ దాన్ మిల్లెట్ మంచిది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలు మంచిది అంటే ఇంకా ప్రతి ఒక్క డిష్ కొర్రలతోనే చేయడం కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బెనిఫిట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాఫీ టీ ఇన్ దేర్ ఒరిజినల్ ఫామ్ అంటే బ్లాక్ టీగా కానీ గ్రీన్ టీగా కానీ బ్లాక్ కాఫీగా కానీ యాజ్ సచ్ దాంట్లో బెనిఫిషియల్ కాంపౌండ్స్ తప్పనిసరిగా ఉన్నాయండి పర్టికులర్లీ లెట్స్ టాక్ అబౌట్ టీ టీలో ఎన్నో రకాలు ఉన్నాయి ఈ టీలో ఉండేటువంటి టానిన్స్ కానీ కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫీనాల్స్ అంటారు వీటన్నిటికీ ఇన్ఫ్యాక్ట్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి టీలో కానీ కాఫీలో కానీ కెఫీన్ ఉంటుంది సో మనకి సడన్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ కొంతసేపు స్టిమ్యులేటింగ్గా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేసేందుకు సో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇక కాఫీ విషయానికి వస్తే కాఫీలో కూడా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ రోజు వన్ ఆర్ టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ తీసుకున్నట్టయితే మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం తగ్గుతుందని అట్లాగే యూరిక్ యాసిడ్ అక్యుమిలేషన్ తగ్గుతుందని దేర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ బోత్ టీ అండ్ కాఫీ అయితే మన ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే మనం టీ అండ్ కాఫీని యాజ్ టీజ్గా అవి ఏ రకంగా అయితే మనకి బెనిఫిట్ చేస్తే ఆ రూపంలో తీసుకోము అక్కడ ప్రాబ్లం వస్తుంది ఏం చేస్తాము దాంట్లో మిల్క్ యాడ్ చేస్తాము ప్లస్ మిల్క్తో పాటు ఆ లాట్ ఆఫ్ షుగర్ గోజిన్ ఇంట్లో వేసుకుంటే కనీసం మనకి పర్ కప్ వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తాం అదే బయట చాయ్ వాళ్ళ దగ్గర ఎక్కడో తీసుకుంటే మనకి ఎక్సెసివ్ షుగర్ కూడా ఉంటుంది దాంట్లో సో మనకి వచ్చే బెనిఫిట్స్ రాకపోగా బికాస్ ఈ మిల్క్ మిల్క్లో ఉండేటువంటి కాల్షియం అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్తో బైండ్ అయ్యి మనకి అబ్జార్బ్షన్ డిఫరెన్సెస్ వస్తాయి అంతేకాకుండా ఈ ఎక్సెసివ్ షుగర్ అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ పోను ఈ ఎక్సెసివ్ షుగర్ మూలాన వచ్చే నష్టాలు చాలా ఉంటాయి అండ్ అడిషనలీ బెడ్ టైంలో తీసుకోవటము ఈవినింగ్ టైమ్స్లో అంటే పాస్ట్ సెవెన్ ఓ క్లాక్ ఆర్ పాస్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఈవెన్ తీసుకున్నట్టయితే అందులో ఉండేటువంటి కెఫిన్ స్టిమ్యులేషన్ మూలాన నిద్రకు సంబంధించిన ఇష్యూస్ రావడము సో ఓవరాల్గా మనం వాటిని తీసుకోవాల్సిన పద్ధతిలో కాకుండా కేవలం కెఫిన్ స్టిమ్యులేషన్ కోసం తీసుకోవటం మూలాన ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం కెఫీన్ మూలాన టీకి కాఫీకి అడిక్ట్ అయిపోవడం అనేది రియల్ థింగ్ ఏమవుతుంది కొంతమంది చాలా అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక పూట టీ తీసుకోకపోతేను కాఫీ తీసుకోకపోతేనో హెడేక్ వస్తూ ఉంటుంది విత్డ్రాల్ సింటమ్స్ అనేవి ఉంటాయి చేతులు కాళ్ళు వణకడము చాలా యాంగ్జైటీగా ఉంటాము సో ఈ విత్డ్రాల్ సింటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి భయపడి టీ కాఫీ మానేయడము అనేది ఆ ఆలోచనని కూడా తీసేస్తారు అండ్ ఈ ఎక్స్ట్రా షుగర్ మూలాన ఓవరాల్గా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడము అన్నెసరీ వెయిట్ గెయిన్ అవ్వడము ఆర్ ఈవెన్ మన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉండటం మొలన ఈ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ మూలన డయాబెటీస్ రావడము ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది హైబీపీ అనేది టీ కాఫీస్తో చాలా వరకు కోరిలేటెడ్ అండి సో సార్లు ఎన్ని సార్లు టీలు కాఫీలు తాగితే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అంతా ఎక్కువగా ఉంటాయి సో ఈ డౌన్ సైడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రోజుకి మాక్సిమం టూ టైమ్స్ వరకు ఓకే కానీ అంతకు మించి హ్యాబిచువల్గా ఎంతో కొంత టీ కాఫీ మీద డిపెండ్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు వాటిలో బెనిఫిట్స్ కోసం తీసుకుందాం అనుకుంటే వాటి న్యాచురల్ ఫామ్స్లో అంటే గ్రీన్ కాఫీగా కానీ బ్లాక్ కాఫీగా కానీ గ్రీన్ టీగా కానీ బ్లాక్ టీగా కానీ వైట్ టీగా కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ దాంట్లో ఏమీ యాడ్ చేయకుండా షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయకుండా తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అలా కాదు అన్నీ యాడ్ చేసినట్టయితే క్వాంటిటీ లిమిట్ చేసి రోజుకి రెండు సార్లు తీసుకుంటే కనీసం ఆ నష్టాలు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే బయట నుంచి టీ కాఫీ తీసుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో షుగర్కి ఆల్టర్నేటివ్ ఓకే షుగర్ మంచిది కాదు సో హనీ యాడ్ చేస్తాము అని షుగర్ అయినా హనీ అయినా బాడీలోకి వెళ్ళిన తర్వాత అది జాగిరీ అయినా మన నార్మల్ బెల్లమైనా తాటి బెల్లమైనా ఇంకా ఏ రకమైన ఫామ్ ఆఫ్ షుగర్ అయినా సరే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎవెన్షువలీ అంటే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అన్నీ కూడా గ్లూకోజ్ కిందే బ్రేక్ డౌన్ అవుతాయి సో అన్నీ కూడా మన బ్లడ్ గ్లూకోజ్ పెరిగేందుకే కాంట్రిబ్యూట్ చేస్తాయి మేబీ షుగర్ కంటే హనీ కొంత బెటర్ అవ్వచ్చు కానీ రోజుకి నాలుగు సార్లు టీ తాగేటప్పుడు మనం షుగర్తో తీసుకున్న హనీతో తీసుకున్న ఆ డౌన్ సైడ్స్ అంటే ఆ వచ్చేటువంటి నష్టాలు మాత్రం అదే రకంగా ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా నేను హనీతో తీసుకుంటున్నా కాబట్టి లేకపోతే నేను బెల్లంతో టీ తాగుతున్నాను కాబట్టి రోజుకి రెండు సార్లు కంటే నాలుగు సార్లు తీసుకున్న ప్రాబ్లం లేదు అనుకోవడం మాత్రం రైట్ కాదు మైదాపిండి అనేది రిఫైన్డ్ వీట్ ఫ్లార్ అంటారు బేసికలీ మన గోధుమ పిండి నుంచి ఫైబర్ న్యూట్రియంట్స్ అంటే ప్రతి మచ్ గోధుమ పిండి నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నిటినీ మైనస్ చేస్తే మైదాపిండి వస్తుంది అనమాట సో మైదాపిండి ఈ పర్టిక్యులర్లీ దాంట్లో విటమిన్స్ మినరల్స్ కూడా ఏమీ ఉండవు అన్లెస్ ఫార్టిఫైడ్ మైదాపిండి అయితే తప్ప బట్ జనరలీ మనము పిండి వంటలకు వాడేది కానీ జనరలీ షాప్స్లో తెచ్చేది ఏది కూడా ఫార్టిఫైడ్ మైదాపిండి ఉండదు అండ్ మీరు అన్నట్టు పిజ్జాస్ బర్గర్స్ బిస్కెట్స్ ఆర్ బేకరీ ఐటమ్స్ పర్టిక్యులర్లీ ఇవన్నీ కూడా మైదాపిండితోనే తయారు చేస్తారు మైదాపిండితో చేసేటప్పుడు ఏదైనా సరే కేవలం మైదాపిండినే ఉండదు దాంట్లో సో మైదాపిండితో ఆటోమేటిక్గా వచ్చేటువంటి నష్టాలు ఉంటాయి ఏంటి అంటే అది ఎంటీ క్యాలరీస్ దాని నుంచి మనకు క్యాలరీస్ తప్ప కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేమీ రావట్లేదు అంతేకాకుండా ఆ మైదాపిండితో చేసే వంటకాలు తీసుకున్నట్టయితే చాలాసార్లు దాంట్లో షుగర్ ఉంటుంది లేదా సేవరీ ఐటమ్స్ సాల్టీ ఐటమ్స్ అయితే కనుక చాలా క్వాంటిటీలో ఫ్యాట్ ఉంటుంది ఇది కూడా అన్హెల్దీ ఫ్యాట్ ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మైదా పిండితో బేస్ చేసినటువంటి వంటకాలు ఏవైనా సరే ఏది కూడా మన హెల్త్కి మంచి చేసేది అనేది ఉండదు అలా అని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ అనేది మనకి ఒక ఫుడ్ ఒక పర్టిక్యులర్ ఐటెం హెల్తీ ఫుడ్ అనే దానికంటే కూడా మన లైఫ్ స్టైల్ మన ఈటింగ్ హ్యాబిట్ హెల్దీగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారంలో ఏడు రోజుల్లో ఉండేటువంటి మీల్స్ అన్నిట్లోనూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మీల్స్ హెల్దీగా తీసుకుని ఒక మీల్ ఇండల్జెన్స్ కింద సే వారానికి ఒకసారి ఒక టూ స్లైసెస్ ఆఫ్ వైట్ బ్రెడ్ తీసుకోవటం మూలాన మనకు వచ్చే నష్టాలు చాలా తక్కువ సో మైదా పిండితో మాత్రమే వచ్చే నష్టాల కంటే కూడా పిండిని మన డైట్లో ఎంత ఇంక్లూడ్ చేసుకుంటున్నాము అనే దాని మూలాన వచ్చే నష్టాల మీద మనం ఫోకస్ చేయటం అనేది ఇంపార్టెంట్ సో వీలున్నంత వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ జనరలీ హెల్దీ డైట్ తీసుకుంటూ వన్స్ ఇన్ అ వైల్ ఇట్లాంటి చిరుతిళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే పర్లేదు అలా కాకుండా స్ట్రిక్ట్గా నేను ఇంకా మైదాతో చేసినవి ఏమీ తిన్ను అంటే అది మీ లైఫ్ స్టైల్కి సూటబుల్ అయితే దట్ ఈస్ ద రైట్ వే టు గో బట్ వీఆర్ ఆల్ సోషల్ పీపుల్ అంటే మనకి కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంది మీరు ఇంట్లో వీట్ ఫ్లవర్ యూజ్ చేసి కేక్ బేక్ చేస్తే ఓకే బట్ బయట నుంచి కేక్ తీసుకొస్తున్నారు అనుకోండి మైదా మానేసిన వాళ్ళు కేక్లో కూడా మైదానే ఉంటుంది సో ఇట్లాంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకుని ప్రిడామినెంట్లీ మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండేలాగా మన డైట్ హెల్దీగా ఉండేలాగా చూసుకుంటే వన్స్ ఇన్ ఎ వైల్ అకేషన్స్లో ఇట్లాంటి ఇంటలిజెన్సెస్ మూలాన ఎటువంటి నష్టము ఉండదు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు నాన్ వెజ్ ఎలాంటి నాన్ వెజ్ తీసుకుంటున్నారు ఎలా కుక్ చేసి తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే సో లెట్సే ఒక సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ తీసుకుంటున్నారు అలాగే గ్రిల్ చేసినటువంటిదో లేకపోతే తక్కువ ఆయిల్లో కుక్ చేసింది ఇంట్లో కుక్ చేసినటువంటిది అది కూడా ప్రిఫరబులి వైట్ మీట్స్ చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకుంటున్నారు అనుకోండి అంతవరకు ఓకే నాట్ మోర్ దెన్ హండ్రెడ్ గ్రామ్స్ అడే కానీ కేవలం నాన్ వెజ్ మాత్రమే తీసుకుంటున్నారా అనేది కూడా క్వశ్చన్ నాన్ వెజ్తో పాటుగా వెజిటేరియన్ ఐటమ్స్ లైక్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు సాలెడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కూరగాయలు తీసుకుంటున్నారు ఆకుకూరలు తీసుకుంటున్నారు ఇట్లా డయట్ అనేది బ్యాలెన్స్డ్గా ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఉన్నట్టు అయినట్ అయితే కనుక మనకి వారంలో ఏడు రోజులు కూడా స్మాల్ పోర్షన్స్లో ఇంట్లో తయారు చేసినటువంటి హెల్దీ నాన్ వెజ్ తీసుకుంటే నష్టం ఉండదు అలా కాకుండా ప్రతిరోజు రెడ్ మీట్ ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసినటువంటిదో లేకపోతే కంపల్సరీ నాకు ప్రతిరోజు వన్ ఆర్ టూ పీసెస్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ ఉండాలని కానీ ఫిష్ ఫ్రై ఉండాలి అని కానీ లేదంటే బిర్యానీ ఫామ్లో ఉండాలి ఎక్కువ ఆయిల్ వేసిందయ్యి ఉండాలి ఇట్లా హైలీ ప్రాసెస్డ్ అన్హెల్దీ వేస్ ఆఫ్ కుకింగ్లో చేసినటువంటి నాన్ వెజ్ని ఎవ్రీ డే తీసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కేవలం నాన్ వెజే తీసుకుంటూ కూరగాయలు అన్నిటిని అవాయిడ్ చేస్తే కూడా డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కానివ్వండి చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే లిమిటెడ్ పోర్షన్స్ హెల్దీగా తీసుకున్నంత వరకు ఓకే అండ్ కాంబినేషన్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్తో తీసుకున్నంత వరకు ఓకే కానీ అదర్వైజ్ అన్హెల్దీ ఫార్మ్స్లో మాత్రం ఎప్పుడూ మంచిది కాదు తక్కువ ఖర్చు అనేది మనము రెండు రకాలుగా ఆలోచించుకోవాలండి ఎక్స్పెన్స్ ఈదర్ మనం హెల్తీ ఫుడ్ మీద పెడతాము లేదంటే తర్వాత అనారోగ్యానికి మెడిసిన్స్ మీద పెడతాము సో ఆ రకంగా మనం బ్యాలెన్స్ చేసుకొని వెదర్ వీ షుడ్ స్పెండ్ లిటిల్ మోర్ ఆన్ హెల్దీ ఫుడ్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి ప్లస్ హెల్దీ ఫుడ్ అంటే ఏదో చాలా ఖర్చు పెట్టి ఫ్యాన్సీ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే మనకి తెలియనివి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవటమో ఇది మాత్రమే హెల్దీ కాదండి రెగ్యులర్గా మనకి ఆరు రూపాయలకో ఏడు రూపాయలకో దొరికే ఆకుకూరలు కూడా చాలా హెల్దీ సో మనకి సీజనల్గా లోకల్గా అవైలబుల్ జనరలీ సీజనలీ లోకల్లీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకి కాస్ట్ తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సీజన్స్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని సీజన్స్లో వచ్చే వెజిటబుల్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ సోర్సెస్లో నాన్ వెజ్తో కంపేర్ చేస్తే మనకి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ పప్పులు కాస్ట్ మనకి తక్కువగా ఉంటుంది సో తక్కువ కాస్ట్లో కూడా డెఫినెట్లీ న్యూట్రిటివ్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు పప్పు ధాన్యాలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటము అట్లాగే వీలున్నంత వరకు పాలిష్ చేయనటువంటి బియ్యం తీసుకోవటము అది కూడా కొంతవరకు బాగా ఎక్సెసివ్గా పాలిష్ చేసినటువంటి బాస్మతి రైస్ కాస్ట్ను తక్కువ పాలిష్ చేసినటువంటి రైస్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఇట్లాంటివి గోధుమ పిండి కూడా మనం గోధుమలు కొనుక్కొని పిండి పట్టించుకుంటే కూడా మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది విడిగా మనము ఏదో ఫ్యాన్సీ ప్యాకెట్లో వచ్చినటువంటి గోధుమ పిండి కొనుక్కోవడం కంటే సో ఇట్లా ప్రాపర్గా మనము ఫ్యామిలీ మొత్తానికి డైట్ అంటూ ప్లాన్ చేసుకుంటే సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము ఏదైనా సరే తక్కువ కాస్ట్లో చేయదలుచుకుంటే ప్లానింగ్ మీద కొంత టైం స్పెండ్ చేస్తే వేస్టేజ్తో కూడా మనకి ఎక్స్పెన్స్ చాలా అవుతుంది ఎందుకు మనకి తెలియకుండా ఎక్కువ తీసుకొచ్చేయటము ఫుడ్ ఐటమ్స్ అవసరమైన దానికంటే ఎక్కువ కుక్ చేయటము సో ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి అంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కూడా వెజిటబుల్స్ పాడైపోతాయి అవి పారేయడము ఫ్రూట్స్ పారేయడము అలాగే అవసరానికి మించి ఎక్కువ కుక్ చేయటం వలన కుక్ చేసినటువంటి ఫుడ్ పారేయడం సో వేస్టేజ్ కట్ డౌన్ చేసుకోవటము లోకలీ సీజనలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూస్ చేసుకోవటము అట్లాగే చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ చూస్ చేసుకోవటము ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోవటము కుకింగ్ మెథడ్స్ కూడా ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే తక్కువ టైంలో తక్కువ గ్యాస్తో అండ్ తక్కువ న్యూట్రియంట్ లాస్తో మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది వస్తుంది సో ఇట్లాంటి మెథడ్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవడము ఇట్లాంటి టిప్స్ ఫాలో అయితే డెఫినెట్లీ చీప్ అని చెప్పలేము కానీ తక్కువ ఎక్స్పెన్స్తో డెఫినెట్గా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవటం ఈజీ అవుతుంది అండ్ ఆల్టర్నేటివ్లీ చూసుకున్నట్టయితే కనుక మనము కొని తెచ్చుకున్నాయి కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ అనుకోండి చిరుతిళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి కానీ అవి మనం ఎక్కువ క్వాంటిటీలో లో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నట్టయితే హాస్పిటల్స్కి మెడిసిన్స్కి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది సో ఈ విషయం కూడా మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఫుడ్ బడ్జెట్ వేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది చిన్నతనం నుంచి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవ్వాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళందరికీ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు మీరు ఏం చెప్తున్నారో అది ఫాలో అవ్వరు మీరు ఏం చేస్తున్నారో అది చూసి నేర్చుకుంటారు సో వాళ్ళు ఎలా అయితే హెల్దీగా తినాలనుకుంటున్నారో మీరు కూడా అలాగే హెల్దీగా తినడం మొదలు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ మనకి ఏదైతే మంచిది కాదు అనుకుంటున్నామో అంటే ఇప్పుడు షుగర్ అనేది స్వీట్స్ అనేది బిస్కెట్స్ కానీ ఇలాంటివి జంక్ ఫుడ్ పెద్దవాళ్ళకి హెల్దీ కాదు డయాబెటీస్ వస్తుంది ఇవన్నీ అని చెప్పి మనం ఏదైతే మానేస్తున్నామో అదే ఫుడ్స్ పిల్లలకి పెట్టడానికి ఆలోచించట్లేదు హెజిటేట్ చేయట్లేదు పిల్లలే కదండి బిస్కెట్స్ ఇచ్చేస్తాం పిల్లలే కదా చాక్లెట్స్ ఇచ్చేస్తాం సో మనకి హార్మ్ఫుల్ అని ఏదైతే అవాయిడ్ చేస్తున్నామో అది పిల్లలకి కూడా హార్మ్ఫుల్ అన్నది రియలైజ్ అవ్వాలి పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు హెల్దీ ఫుడ్ గురించి చిన్నతనం నుంచి వాళ్ళకి అవేర్నెస్ ఉండేలాగా అంటే వాళ్ళు కూర్చోబెట్టి లెక్చర్స్ ఇవ్వమని కాదు బట్ వాళ్ళకి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడే అది ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చూడాలి ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు ఫుడ్ తినడం అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ఏ టైం నుంచి అయితే వాళ్ళ హ్యాండ్స్ తోటి వాళ్ళ చేతులతోటి ఏదైనా వస్తువులు పట్టుకోవడం గ్రాబ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ టైం నుంచి కూడా వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళంతటి వాళ్ళు కొంత ఫుడ్స్ తినడం అనేది అలవాటు చేయొచ్చు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఏజ్ నుంచి నైన్ మంత్స్ ఏజ్ కూర్చునే ఏజ్ నుంచి కూడా వాళ్ళంతటి వాళ్ళు కనీసం ఒక చిన్న స్నాక్ అయినా వాళ్ళంతటి వాళ్ళు తినేలాగా స్పూన్తో అలవాటు చేయటం కానీ ఫింగర్ ఫుడ్స్ ఇవ్వడం కానీ పళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చిన్నగా కొరుకొని తిని తినే ఫుడ్స్ అలవాటు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ అలవాటు చేయటం చాలా ఇంపార్టెంట్ లేదంటే మీరు ఎప్పుడూ ఇనిషియల్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఉగ్గులాగా సాఫ్ట్గా పెట్టినప్పుడు కనీసం ఎయిత్ మంత్ నుంచి అయినా టెక్స్చర్ అనేది మార్చాలి అలా కాకుండా ఫస్ట్ వన్ ఇయర్ పాటు వాళ్ళకి ఫుడ్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా అదే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వచ్చే వరకు కూడా కంటిన్యూ చేసినట్టయితే వాళ్ళకి ఆ ఫుడ్ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అలవాటు అవ్వదు కాబట్టి ఆ తర్వాత తర్వాత ఈ టేస్ట్ అండ్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉండేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఫ్రైడ్ చికెన్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ని వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు మీరు ఫుడ్ అని ఇంట్రొడ్యూస్ చేసేటువంటి హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా ఇష్టపడకపోవడం అనేది జరుగుతుంది ఇది అవాయిడ్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినడము ఎందుకంటే మీరు తినేటప్పుడు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఎప్పుడు కూడా ఒక పూట పిల్లలు తినలేదు కాబట్టి ఫోర్స్ఫుల్గా ఏదో ఒకటి పెడదామని ట్రై చేయడం ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా గ్రాడ్యువల్గా వాళ్ళకి హెల్తీ ఫుడ్ అలవాటు అయ్యేలాగా చూడాలి అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాలి ఎప్పుడూ కూడా ఓకే కొంతమంది పిల్లలకి ఇనీషియల్గా బనానా ఇష్టం ఉంటుంది సడన్గా వాళ్ళు బనానా ఇష్టపడరు ఇంకా అరటి పండు తినడం మానేస్తారు మానేశారు కదా అని వాళ్ళ ముందు పదిసార్లు మా వాడు బనానా తినడు లేకపోతే మా పాప బనానా తినదు వారు ఫ్రూట్స్ ఇష్టపడదు ఇట్లాంటి కామెంట్స్ మల్టిపుల్ టైమ్స్ చేయటం వూలాన వాళ్ళకి అదే మైండ్లో సెట్ అయిపోతుంది ఓ సో నేను నేను ఇష్టపడను కాబట్టి నేను తినక్కర్లేదు దే గెట్ దట్ పర్మిషన్ టు నాట్ ట్రై ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ లేటర్ ఆల్సో అండ్ ఇట్లాంటి పిల్లలే లేటర్ ఆన్ ఇన్ దేర్ లైఫ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ రెస్ట్రిక్షన్ మూలాన అన్హెల్దీ హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి సో వన్ ఇయర్ వరకు కూడా కొంత మ్యాష్ చేసినటువంటి ఫుడ్ ఇచ్చినా సరే వన్ ఇయర్ దాటిన పిల్లలకి మీరు కొద్దిగా చేత్తో నలిపి అలిపి ఇవ్వచ్చు కానీ దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఈటింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ మీ ప్లేట్లో మీరు ఎలా అయితే పెట్టుకుని తింటున్నారో వన్ ఇయర్ తర్వాత పిల్లలు వాళ్ళంతట వాళ్ళు కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ కనీసం వన్ మీల్ ఆర్ వన్ స్నాక్ ఇన్ అడే ఆ రకంగా తీసుకోగలుగుతారు సో వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ చేయటము వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫామ్ అయ్యేలాగా చూసుకుంటే ఒక త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత నుంచి దే విల్ బీ మోర్ ఇండిపెండెంట్ టు ఈట్ దేర్ ఫుడ్ హ్యాపీలీ మిమ్మల్ని విసిగించకుండా టీవీలు వీడియోలు పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా త్రీ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ఎక్కువగా అలవాటు చేసుకోవడం జరుగుతుంది అప్ టు త్రీ ఇయర్స్ మీరు కరెక్ట్ హ్యాబిట్స్ చేసినట్టయితే సో ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ డెఫినెట్గా కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ త్రీ ఇయర్స్లో మీరు చేసే ఈటింగ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే షుగర్స్ అవన్నీ తక్కువ ఇవ్వడము హెల్దీగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఇవ్వడము ఇలా ఇవ్వడం వూలాన ఆ త్రీ ఇయర్స్లో వాళ్ళ హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అండ్ రకరకాల ఫంక్షన్స్ ఇమ్యూన్ ఫంక్షన్ కానీ ఓవరాల్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా బెటర్గా ఉంటాయి